హలో సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఏమంటే మండే అండ్ ట్యూస్డే బ్లాగ్, అంటే ఫెబ్ 11th అండ్ 12th బ్లాగ్. మండే మార్నింగ్ అండి 6:30కి మేము స్టార్ట్ అయిపోయాం బెంగళూరుకి. సో మాతో పాటు ఏమంటే మా అత్తయ్య కూడా వస్తున్నారు. మా అత్తయ్య ఎందుకు వస్తున్నారు మాతో అనేది మళ్ళీ చెప్తాను. దెన్ ఇక్కడ ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఈ హోటల్ నేమ్ వచ్చి ఆనంద భవన్ అండి. ఎప్పుడు మేము ఇక్కడే స్టాప్ అవుతూ ఉంటాము తిరుపతి నుండి బెంగళూరు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాపీ మళ్ళీ స్టార్ట్ చేసేసింది, గ్లాసెస్తో బిల్డింగ్ కట్టేసింది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. ఆంటీకి వచ్చి ఇడ్లీ కావాలన్నారు. అడుగు పొంగల్ తింటావా అని అడుగు. అడుగు పొంగల్ తింటుందేమో అడుగు. సరే అవును, అడుగు పొంగల్ తింటుందేమో. హ్యాపీ కాఫీ కావాలేమో అడుగు. అవని కాఫీ కావాలా? వాను అను వద్దున. దెన్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నా ప్లేస్ అండ్ ఆంటీ ప్లేస్ చేంజ్ అయిపోయి. ఏమంటే నేనేమో ఫ్రెండ్కి వెళ్ళిపోవాలంట, ఆంటీ కావాలంట వీళ్ళకి. అవ్వ నువ్వు వచ్చేయవ్వా మా దగ్గరికి అని స్టార్ట్ చేశారు. మెయిన్గా ఏమంటే వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఏం కావాలంటే అవి ఇచ్చేస్తారు ఆంటీ. అందుకే ఆంటీని పిలిపించుకున్నారు బ్యాక్ సైడ్కి. హ్యాపీ హ్యాపీగా చాక్లెట్స్ అన్ని తినేసింది, వచ్చి కూర్చునేసింది మా దగ్గర. దెన్ మేము ఇంటికి వచ్చి 12:15 కల్లా రీచ్ అయిపోయాం. ఆంటీ చాలాసార్లు వచ్చేసి వెళ్ళారు బెంగళూరుకి, బట్ ఆంటీకి ఎప్పుడు వచ్చినా కొంచెం కొత్తగా ఉంటుంది. అందుకే మళ్ళీ అన్నీ చెప్తా ఉన్నాను. దెన్ ఆంటీ ఏమంటే ఆఫ్టర్నూన్కి సంగతి చేస్తున్నారు, దెన్ మటన్ కర్రీ అన్నమాట అది. ఆంటీ గీత వస్తుంది, అవన్నీ వాష్ చేయకుండా ఆంటీ గీత వాష్ చేస్తుంది అంటే విన్నే వినలేదు ఆంటీ. సో ఆంటీయే గిన్నెలన్నీ కడిగేస్తున్నారు. దెన్ ఆఫ్టర్నూన్ ఏమంటే కొంతసేపు పడుకునేసాం మేమందరము. ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ అండి. సో నైట్కి ఏమంటే ఆంటీ కాకరకాయ ఫ్రై చేస్తున్నారు, మీకు చూపిస్తాను. సో ఇవేమంటే స్మాల్ స్మాల్ కాకరకాయలు, అక్కడ తిరుపతి తెచ్చుకున్నాము. చూడండి ఆంటీ, అరిస్తే మళ్ళీ తిరిగి నన్ను అరుస్తుంది. తీసుకురా ఇక్కడ పెట్టు, తిరిగి పెట్టు. మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది ఆంటీ, గట్టిగా అరిచానంటే తిరిగి అరుస్తుంది. దెన్ ఆ కాకరకాయలు ఏమంటే ఇలా కట్ చేసేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. దెన్ వన్ సైడ్ వచ్చి ఆంటీ చట్నీ చేస్తున్నారు. అది ఏం చట్నీ నాకు తెలియదు. దాంట్లో ఏమంటే ఎక్కువ ఎండుమిరపకాయలు ఉన్నాయన్నమాట. దెన్ ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి కడాయి తీసుకోండి. ఈజీ ఏమంటే టెడీ వీడియో తీస్తూ ఉంది, అందుకే ఇలా షేక్ చేసేస్తూ ఉంది. సో ఆయిల్ వేసేసుకున్నాడు. దాని తర్వాత ఏమంటే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నారు. దెన్ ఏమంటే కాకరకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నారు కదా, వాటర్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. సో బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. దెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా, సో కొంచెం బ్లాకిష్ కలర్లో రావాలన్నమాట. అప్పుడు ఏమంటే బాగా వేగిపోయాయి అన్నట్టు. సో దాని తర్వాత వచ్చి పప్పుల పొడి చేసుకుంటాం కదా, సో ఆ పప్పుల పొడి యాడ్ చేసేసారు. సో అంతే అండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అంటే కొంతసేపు కుక్ అవుతే చాలన్నమాట. మీకు ఆల్రెడీ నేను పప్పుల పొడి ఎలా చేసుకోవాలన్నది కూడా నా బ్లాగ్స్లో పెట్టున్నాను. అంటే ఏమంటే ఏ కర్రీ చేసినా టేస్ట్ చేయమని చెప్పిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కాకరకాయ ఎలా ఉంది, సాల్ట్ కారం సరిపోయిందా అనేసి టేస్ట్ చేయమంటున్నారు. ఏమంటే ఆంటీ సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, కొద్దిగా తీసుకోవాలి. మా కోసం సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చేయమంటున్నారు. సో నేను చెప్పాను కదా చట్నీ చేస్తున్నారు ఆంటీ అని. సో ఇదే అన్నమాట ఆ చట్నీ. దానికి నేమ్ అడిగాను ఆంటీని, ఆంటీ ఏదేదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. మీరు నా లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, మోహన దోశ పిండి రుబ్బుకోవడానికి వెళ్తా ఉందని చెప్పాను. సో అదే అన్నమాట ఈ పిండి, తిరుపతికి తీసుకొచ్చారు ఆంటీ దాంట్లో కొంచెం. సో నైట్కి ఏమంటే మాకు దోశ. సో ఫ్రెండ్స్, మీరందరూ చాలామంది అడిగారు కదా ఈ మట్ పాట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అని. సో మీ అందరి కోసం చెప్తున్నాను. ఫస్ట్ మెథడ్ ఏమంటే మా అత్తయ్య ఎలా యూజ్ చేస్తారు, దాన్ని ఎలా క్లీన్ చేస్తారు అనేది చెప్తాను.
ఫస్ట్ టైం అంటే తెచ్చుకున్నప్పుడు ఆ మట్ పాట్లో ఇలా ఫుల్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటారు, బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏమంటే ఇంకా చల్లగా అయిపోతుంది కదా వాటర్, దాన్ని పడేసి నార్మల్గా ఇంకా సోప్తో ఇలా క్లీన్ చేసేసుకుంటారంట. ఇంకొకటి ఏమంటే రైస్ వండిన తర్వాత గంజి వస్తుంది కదా, ఆ గంజి కూడా ఈ న్యూ పాట్లో వేసేస్తారంట. సో ఆ గంజి వల్ల కూడా ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. ఇంకా నార్మల్గా ఇలా వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటారు. దెన్ ఇంకొకటి ఏమంటే ఒక బౌల్లో లెమన్ యాడ్ చేశారు, దాని తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నారు, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏమంటే బేకింగ్ సోడా ఉంది కదా, సో అది కూడా యాడ్ చేశారు. మట్ పాట్లో ఏమంటే ఫస్ట్ టైం గంజి ఉంచుకునేస్తాం కదా, ఆ గంజి ఇంకా చల్లగా అయిపోయినాక పడేస్తాం కదా, దాని తర్వాత ఏమంటే దీంతో ఇలా వాష్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏమంటే బ్యాడ్ స్మెల్ అంటే ఇంకా మడ్ స్మెల్, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు, సో ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. మెయిన్గా వాటర్ హీట్ చేయడము, గంజి వాటర్ దీంట్లో వేయడము అవంతా ఎందుకంటే లైఫ్ వస్తాయన్నమాట ఈ బౌల్స్, అందుకనేసి. దెన్ ఇప్పుడు ఏమంటే ఇంకా నార్మల్గా క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకోవాలి. పాట్స్ ఇవి డ్రై అయిపోతాయి కదా బాగా, దాని తర్వాత ఏమంటే ఇలా కోకోనట్ ఆయిల్తో వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఏమంటే ఇలా పాట్కి అంతా బాగా అప్లై చేసేసుకోవాలి. ఇలా ఏమంటే ఈ ఆయిల్ ఇలా బాగా అప్లై చేసేసుకొని ఒక 5 to 6 hours అలా పెట్టేయాలంట. దాని తర్వాత ఏమంటే ఇవి నాన్ స్టిక్ లాగా ఉంటుందంట ఈ బౌల్స్, ఇంకా అంటే మాడిపోవడము అంటుకుపోవడము అలాంటివి ఏమీ జరగవన్నమాట. నేను ఒక వీడియోలో చూశాను ఇది, నేను నాకు తెలియదు అనమాట నా ఫస్ట్, సో వీడియోలో చూసి ఇంకా చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళైతే నార్మల్గా చేసేస్తారండి, అంటుకోపోవడము మాడిపోవడం అలాంటివి ఏమీ జరగవు. దెన్ ఇంకొకటి ఏమంటే ఫస్ట్లో ఇలా క్లీన్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత సిమ్లో చేసుకోవాలన్నమాట. సిమ్లో చేసుకున్న తర్వాత మెల్లిగా హై చేసుకోవాలి, అంటే ఆ షాప్లో వాళ్ళు చెప్పారనమాట నాకు. మా అత్తయ్య వాళ్ళైతే చిన్నప్పుడు అసలు దోశలు చపాతీలు అవి కూడా వీటిల్లోనే చేసుకునే వాళ్ళంట, వీటికి సపరేట్గా పెనుమ్ అనేది కూడా ఉంటుందంట. సో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచిదమ్మా హెల్త్కి అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగో నాన్ స్టిక్ పాన్స్, అల్యూమినియం ఇలాంటివన్నీ యూజ్ చేయకూడదని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకే ఇవి చాలా బెస్ట్ అనమాట, చీప్ కూడా. దెన్ ఇంకొకటి ఏమంటే హెల్త్కి చాలా మంచిదంట. ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఒక 5 to 6 hours ఇలా పెట్టేయాలి. ఇంకొకటి ఏమంటే ఈ కడాయి కూడా తీసుకున్నాను. ఈ కడాయి ఏమంటే ఇంకొక మెథడ్లో చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి మనం యూజ్ చేసే ముందు అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ కడాయిలో వాటర్ తీసుకోవాలండి. సో ఈ వాటర్లో ఏమంటే సాల్ట్ వేసుకోవాలి 1 spoon వేసుకున్నాను, దెన్ వచ్చి బేకింగ్ సోడా కూడా 1 spoon వేసుకుంటున్నాను, దెన్ లెమన్ కూడా వేసుకుంటున్నాను. దెన్ ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి, బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్, సో దట్ ఏమంటే ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. అలాగే ఇంకా కడాయి అంతా క్లీన్గా కూడా అయిపోతుంది. దీనికి ఏమంటే వాళ్ళు లిడ్ ఇవ్వలేదు, యాక్చువల్గా ఏమంటే చాలా లావుగా ఉంటాయి కదా కొన్ని పాట్స్, సో వాటికైతే లిడ్స్ ఇస్తారంట, దీనికి ఇవ్వలేదు. దెన్ వాటర్ బాగా చల్లగా అయిపోతాయి కదా, దాని తర్వాత ఏమంటే ఆ వాటర్ పడేసిన తర్వాత నార్మల్గా ఇంకా వాష్ చేసేసుకోవడం అంతే. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ మడ్ పాట్స్ అనేటివి మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాక్చువల్గా ఏమంటే చాలా బరువుగా ఉన్నాయన్నమాట అవి, నేను కడగలుగా కడిగాను వాటిని, అంటే ఏమంటే అది కొంచెం భయం వేస్తూ ఉండింది, ఎక్కడ కింద పడిపోతాయో ఎక్కడ పగిలిపోతాయో అనిపిస్తూ ఉండింది, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. సో వాష్ చేసేసిన తర్వాత ఇంకా డ్రై చేసేసుకోవాలి దాన్ని బాగా. సో బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసి పెట్టాను. ఇంకొకటి ఏమంటే ఇది ఇందాక చూపించాను కదా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి పెట్టున్నాను ఆల్రెడీ 5 to 6 hours తర్వాత. సో ఇలా ఏమంటే వైట్ వైట్గా ఫామ్ అయిపోయింది, అది ఎందుకు అలా ఫామ్ అయిందో నాకు తెలియలేదు. దెన్ ఇది వచ్చి ఇంకొక మెథడ్ అండి, 1 day and night ఏమంటే ఈ వాటర్లో ఇలా ఈ మట్ పాట్ని పెట్టేసారనమాట. అంటే ఈ మెథడ్ వచ్చి ఆ షాప్ వాళ్ళని అడిగితే చెప్పారు, ఫస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది అడిగాను, సో అలా చెప్పారనమాట. 1 day and night ఇలా సోక్ చేసి పెట్టేసుకోవాలంట. దాని తర్వాత ఏమంటే నేను బాగా వాష్ చేసేసిన తర్వాత నార్మల్గా వాష్ చేశాను. దాని తర్వాత ఏమంటే మన కుకింగ్ ఆయిల్ ఉంది కదా వెజిటేబుల్ ఆయిల్, సో అది అప్లై చేసి పెట్టాను. అది అప్లై చేస్తే చాలా బాగుండింది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. దెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ట్యూస్డే మార్నింగ్, నాకు మా అత్తయ్యకి అండ్ సుదర్శన్కి టీ చేశాను.
ఆంటీ. ఇక్కడ ఆంటీ ఏమంటున్నా తెలుసా, నేను చాలా సన్నగా అయిపోతున్నాను అంట, నేను సరిగా తినడం లేదంట ఈ యూట్యూబ్లో పడిపోయి. సో ట్యూస్డే ఏమంటే రథసప్తమి కదా, సో ఆంటీ ఇక్కడ పూజ చేస్తున్నారు. యాక్చువల్గా ఏమంటే ఫ్రెండ్స్, ఆంటీ ఎప్పుడు వచ్చినా ఆంటీ కిచెన్లో అంతా చేంజ్ చేస్తారనమాట. ఆంటీకి ఎలా బాగుంటుందో అలా అన్నీ పెట్టేసుకుంటారు, అంటే నేను పెట్టుంటాను కదా, సో అవన్నీ చేంజ్ చేస్తారనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఆంటీకి ఏమంటే నేను మోహన చేసే వంటలు ఇష్టం ఉండవు. ఏమంటే ఉప్పు కారం ఎక్కువ వేసి చేయాలన్నమాట, మేమేమో తక్కువ వేసి చేస్తాము, ఆంటీకి ఏమో ఇష్టం ఉండవు, సో ఆంటీయే చేసుకోవాలి అంటారు. సో బెంగళూరుకి ఎప్పుడు వచ్చినా ఆంటీయే వంట చేసుకుంటూ ఉంటారు, ఇంకా మాకు కూడా చేసి పెడతా ఉంటారు. షింక్ దగ్గర చూసారు ఫ్రెండ్స్, గిన్నెలన్నీ కడిగేసి పెట్టేశారు. దెన్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఎప్పటి నుండో ఈ షీట్ మాస్క్ గురించి చెప్దాము, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూపిద్దాము అనుకుంటున్నాను, బట్ అలాగే పోతా ఉంది, సో ఈరోజు కుదిరింది, సో ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నాకు షీట్ మాస్క్ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాను. దెన్ దాంతో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏమంటే ఇన్నిస్ఫ్రీ మై రియల్ స్క్వీజ్ మాస్క్ ఓట్ మిల్ది. సో దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏమంటే లోపల షీట్ మాస్క్ ఉంటుంది, దాన్ని అన్ఫోల్డ్ చేసేసి పెట్టుకోవడం అంతే. ఇంకొకటి ఏమంటే దాంట్లో కొంచెం లిక్విడ్గా ఉంటుంది కూడా, అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 డేస్ వరకు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దెన్ ఈ షీట్ మాస్క్ ఏమంత కాస్ట్లీ కాదండి, జస్ట్ 100 రూపీస్ అంతే. దెన్ నేను ఓట్ మీల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఓట్ మీల్ అనేది చాలా గ్లో ఇస్తుందండి మన స్కిన్కి, అలాగే చాలా బ్రైటనింగ్ కూడా చేస్తుంది. ఇన్నిస్ ఫ్రీ మై రియల్ స్క్వీజ్ మాస్క్ ఓట్ మీల్. దిస్ రిచ్ క్రీమ్ టైప్ రియల్ మాస్క్ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్ రిచ్ ఓట్ మీల్ లీవ్స్ రఫ్ డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ అండ్ స్మూత్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, చాలా మాయిశ్చరైజ్గా పెడుతుందండి. మెయిన్గా ఏమంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. జస్ట్ ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే చాలన్నమాట, 20 మినిట్స్లో చాలా గ్లో ఇస్తుంది స్కిన్కి, చాలా మాయిశ్చరైజ్ పెడుతుంది. నేనైతే 20 మినిట్స్ పెట్టుకొని ఇంకా నేను ఫేస్ వాష్ చేసేసుకోలేదన్నమాట, ఈవినింగ్ వరకు అట్లానే వదిలేశాను. సో ఫ్రెండ్స్ మీకు హ్యాపీ గురించి తెలుసు కదా, నేను ఇలా మాస్క్ వేసుకున్నా ఫేస్ ప్యాక్ వేసుకున్నా దయ్యమమ్మ అంటుంది, కోపం వచ్చేసిందన్నమాట, తీసేయాలంట నేను. సో 20 మినిట్స్ తర్వాత కలుస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయిపోయింది. ఆ 20 మినిట్స్లో మీరు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఏమంటే నేను ఆ మాస్క్తోనే అంతా ఫేస్ అంతా నెక్కి అంతా ఇలా రబ్ చేసేసుకుంటున్నాను. ఈ ఫేస్ మాస్క్ ఏమంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, ఇది యూజ్ చేసినప్పుడు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, చాలా నచ్చుతుంది నాకు. నా దగ్గర ఇంకా 2-3 ఫేస్ మాస్క్ షీట్స్ ఉన్నాయి. మెయిన్గా ఏమంటే తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చినప్పుడు నా ఫేస్ డల్గా ఉంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా. మీకు ఈ ఫేస్ మాస్క్ ఏమంటే అమెజాన్లో, నైకాలో, పర్పుల్లో కూడా దొరుకుతాయి. దెన్ ఇంకా మా లంచ్ టైం అండి, ఇంకా నేను యాపీకి సంగటి పెట్టేస్తున్నాను. యాపీ ఏమంటే ఇంకా తినేసిందంటే కొంతసేపు పడుకుంటుంది. ఏమంటే అసలు యాక్చువల్గా మార్నింగ్ నుండి పడుకోలేదన్నమాట, ఆంటీ ఉన్నారు కదా ఆడుకుంటా ఉన్నింది. ఇంకా ఆంటీ ఏమంటే తినేశారు కదా ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సుదర్శన్ ఏమంటే వెళ్తా వెళ్తా చెప్పేసి వెళ్ళాడు, అమ్మ ఏ ట్యాబ్లెట్ వేసుకుంటుందో చూసి మళ్ళీ ఇవి బుజ్జు, అమ్మ ఏదంటే అది వేసేసుకుంటా ఉంటుంది అనేసి. సో అన్నీ చూసి ఇస్తున్నాను. ఇంకా నేను చెప్పాను కదా మీకు ఆంటీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది చెప్తానని. సో యాక్చువల్గా ఏమంటే నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా, దానికోసం నన్ను చూసుకోవడానికి వచ్చారంట. యాక్చువల్గా ఆంటీకే బాగుండదు, ఆంటీని మేము చూసుకోవాలి, కానీ నన్ను చూసుకోవాలనేసి ఆంటీ తిరుపతి నుండి బెంగళూరుకి సుదర్శన్తో ఫైట్ చేసి మరీ వచ్చారండి. దెన్ ఫ్రెండ్స్, ఈ క్లిప్ ఏమంటే నాకు ఢిల్లీ సీక్రెట్గా షూట్ చేశాడంట, నాకు వాట్సాప్ చేశాడు. యాక్చువల్గా ఏమంటే అక్కడ కండిషనర్ అంతా పార్ చేసేసిందండి, యాపీ స్లేట్లో అంతా వేసి పెట్టేసింది. నేను దాన్ని మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఆ కండిషనర్ని మళ్ళీ దాంట్లో వేస్ట్ చేసుకుంటున్నాను. సో ఆ వీడియో తీశాడంట, నాకు పంపించాడు, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. దెన్ ఇక్కడేమంటే ఇంకా ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకునేసి లేచేసారు ఆంటీ, టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చేసింది. ఇవి వచ్చి తెల్లగడ్డలండి. టెడ్డీ ఆంటీ ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నారంట, 4:30 ఏమో టైం, అప్పుడు 5 కల్లా అన్నీ కంప్లీట్ చేసేసేయాలంట. సో అది ఇక్కడ జరుగుతూ ఉంది. దెన్ నైట్కి ఏమంటే ఆంటీ ఇడ్లీ చేసుకుందామా అని అడిగారు. సో ఓకే ఆంటీ చేసుకుందామని చెప్పాను. ఆ ఇడ్లీ ఏమంటే అక్కడ తిరుపతిలో లాగా పెద్ద ఇడ్లీ పాత్ర నా దగ్గర లేదండి, చాలా స్మాల్ది ఉంటుంది. దెన్ దానికి ఏమంటే ఆంటీ ఇంకా క్లాత్స్ పెడతా ఉన్నారు.
ఆంటీకి ఏమంటే నా ఇడ్లీ పాత చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది, ఒక్కరికైనా వస్తుందా ఇడ్లీ అంటున్నారు. యాక్చువల్గా నేను ఇడ్లీ పాత్ర యూజ్ చేయనమాట ఎక్కువగా. నేను ఇడ్లీ వేస్తే నాకు సరిగా రాదండి, అందుకే దోశ, చపాతి, ఉప్మా, సేమియా ఉప్మా ఇలాంటివి చేసేస్తూ ఉంటాను ఎక్కువగా. ఆంటీ ఇడ్లీ వేస్తే ఎంత బాగా వస్తాయో మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. సో మీకు కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. అంటే ఇన్ని రోజులు తిరుపతిలో చూపించాను కదా ఇడ్లీ వేయడము, తీయడము, చేయడము. సో ఇది బెంగళూరులో అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇడ్లీ చూసారు ఎంత బాగా వచ్చాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసా ఇడ్లీ, అసలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. దెన్ ఇక్కడేమంటే కార్తీక దీపం సీరియల్ వస్తూ ఉంది. సో ఆ సీరియల్ చూస్తూ మేము ఇడ్లీ తింటున్నాము, అంటే నేను యాపీకి ఇడ్లీ పెడుతున్నాను, టెడ్డీ కూడా ఇడ్లీ తినేస్తూ ఉంది. నేను ఆంటీ ఏమంటే సుదర్శన్ వచ్చినాక తిందాం అనుకున్నాము. మళ్ళీ మేము సుదర్శన్ వస్తే ఇంకా టీవీ పెట్టమండి, ఐ మీన్ సీరియల్స్ పెట్టము. సుదర్శన్కి సీరియల్స్ చూసామంటే చాలా కోపం అనమాట. నేను అసలు చూడను, ఆంటీ వచ్చారు కదా ఆంటీతో పాటు కూర్చొని చూస్తూ ఉన్నాను. ఆంటీ ఏమంటే ఇంకా ఇక్కడికి వచ్చేసారు కదా, సో తిరుపతిలో చాలా వర్క్స్ ఉంటాయి, ఆంటీకి చాలా టెన్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఫోన్ చేసి అమ్మా, వీళ్ళకి ఫోన్ చేసి అమ్మా అని అడుగుతూనే ఉంటారు ఆంటీ. సో ఆంటీకి ఫోన్ చేసి ఇస్తూ ఉంటాను. బెంగళూరుకి ఏమంటే ఆంటీ, కుమార్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2 డేస్ కూడా సరిగా ఉండరన్నమాట. అసలు 2 డేస్ కూడా ఉండనివ్వరండి అక్కడ తిరుపతిలో, చాలా టెన్షన్స్ అనమాట. వాళ్ళు ఫోన్ చేసేస్తూ ఉంటారు, ఇంకా లేదమ్మా ఉండలేము వెళ్ళిపోవాలి అని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఇంతకు ముందు ఒక వ్లాగ్లో సుదర్శన్ చెప్పాడు కదా మోహన అమ్మాయి ఇలా కూర్చొని చడీలు చెప్పుకుంటా ఉంటారని, బట్ ఇక్కడ ఏమంటే నేను ఆంటీ కూర్చొని చడీలు చెప్పుకుంటా ఉన్నామండి. ఎవరు మీకు తెలుసా, మోహన మీద, లక్ష్మి మీద. దెన్ కొంచెం సేపు తర్వాత సుదర్శన్ వచ్చేసాడు. నేనేమంటే టెడ్డీకి యాపీకి ఎప్పుడంటే అప్పుడు ఇవ్వనమాట ట్యాబ్ కానీ ఫోన్ కానీ చూడడానికి. సో ఇంకా ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ పర్మిషన్ తీసుకొనేసి ఇంకా చూసుకుంటా ఉన్నారు. సో ఆంటీ ఇచ్చారంట, వీళ్ళిద్దరు చూపించుకుంటా ఉన్నారు ఇక్కడ సుదర్శన్కి. దెన్ నైట్కి ఇడ్లీ చట్నీ చేశారు కదా, సో ఇదన్ను సుదర్శన్కి. దెన్ రైస్ ఏమంటే కొంచెం మిగిలి ఉండింది, సో ఆ రైస్తో ఆంటీ లెమన్ రైస్ కూడా చేసేసారు. సో నైట్కి డిన్నర్కి మాకు ఇవే. ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, హ్యాపీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, బట్ నేను ఇక్కడికి సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. నా బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. బూతున్నావు రూబి అక్క, అడుగురా కట్టయ్యా, కట్టయ్యా అవన్నీ అడుగు, అవకి చెప్పు.